హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వరల్డ్. నేను మీ ఫర్హానా. మీ అందరి నుంచి వచ్చిన విషెస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, అంతమంది అన్ని మెసేజెస్ చేస్తారని. థ్యాంక్ యూ, ఇట్ మీన్స్ రియల్లీ ఎలాట్. థ్యాంక్ యూ సో మచ్. ఇక పిల్లల ముందు మనం ఏమేదో మాట్లాడుకుంటూ ఉంటాం, వాళ్ళు పిల్లలే కదా అనుకుంటాం. కానీ మనం మాట్లాడే ప్రతి మాట వాళ్ళ మనసుల్లో ఎలా చొచ్చుకొని పోతుందో, అలాగే మనం ఆడే ప్రతి చిన్న అబద్ధం వాళ్ళ జీవితాన్ని ఎలా తారుమారు చేస్తుందో కూడా ఈ నవల ద్వారా మరోసారి మనం తెలుసుకోవచ్చు. అమర ఫనీని సుజాత దగ్గరికి వెళ్లకుండా చేద్దామని ఒక చిన్న అబద్ధం ఆడుతుంది. ఆ చిన్న అబద్ధం ఫనీ మీద చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. తనని రౌడీగా ఊహించుకున్న అతను అతను ఎలాగైనా చంపి తీరాలి అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా బోసు సహాయంతో కృష్ణాలు తీసుకెళ్ళి తనని తగలబెట్టేస్తారు. ఇంతవరకైతే మనం విన్నాం కదా, అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. అర్ధరాత్రి ఆ నిశ్శబ్దంలో గాఢ నిద్రలో ఉన్న కృష్ణ చైతన్యకి ఫోన్ గణగణా మోగటంతో మెలకు వచ్చింది. కళ్ళు విప్పకుండానే చేయి చాచి ఫోన్ ఆనుకుని హలో అన్నాడు. హలో, ఆతో నుంచి స్పష్టత తెలియని గొంతు వినిపించింది. ఎస్, రాంగ్ నెంబర్ ఏమోనని పెట్టేటానికి సిద్ధమవుతూ విసుగ్గా అన్నాడు. సుజాత కావాలి. నిద్రలో సొమ్మసిల్లిపోవటానికి సిద్ధమవుతున్న కళ్ళని అతను అయిష్టంగా తెరిచాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఈ టైంలో సుజాతని పిలిచేది ఎవరు అన్నట్టుంది అతని కంఠం. నేను అమరని. అమరా? అవును, నేను సుజాత. అర్జెంట్గా మాట్లాడాలి. మాట మాటకి మధ్య ఆమె శ్వాసకి ఏమైందో ఎగపీలుస్తుంది. కృష్ణ చైతన్య నిద్ర ఎగిరిపోయింది. ఏమైంది? ఎడం చేయి ఎత్తి చేతికున్న వాచి చూసుకుంటూ అడిగాడు. టైం 2 గంటలు చూపిస్తుంది. ఫనీని పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్? అతను లేచి కూర్చున్నాడు. పొట్ట మీద వేసి నిద్రపోతున్న రాజాకాలుని సున్నితంగా పక్కకు తోశాడు. అమర ఏడుస్తుంది. ఒక తని మీద ఫనీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అతను నిద్రపోతుంటే కృష్ణాయిల్ పోసి నిప్పట్టించారు. మై గాడ్ అన్నాడు అతను. ఫనీని పోలీసులు తీసుకెళ్లారు. నేను ఎంత బ్రతిమలాడినా వాళ్ళు వినలేదు. నేను సుజాతను లేపుతాను, మేము ఇప్పుడే వస్తున్నాం, కంగారు పడవద్దు. అమర కట్టలు తెంచుకుంటున్న దుఃఖం ఆపుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అతనికి తెలుస్తుంది. అమర, ఏం భయం లేదు, మేమిద్దరం వస్తున్నాంగా. 10 నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటాం, నేను అంతా చూసుకుంటాను, వర్రీ అవ్వద్దు. అతని మాటలకి అమరకి ఆపుకోలేని ఏడుపే అయింది. ఓకే. అమర నోటి నుంచి మాటే రావటం లేదు. భయపడవద్దు, మేమిద్దరం ఇప్పుడే వస్తున్నాం, అతను ఫోన్ పెట్టేశాడు. అమర ఆ అర్ధరాత్రి వేళ నడిబజారి పరిగెత్తుకొచ్చి పబ్లిక్ ఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసి కృష్ణ చైతన్య మాటలు వింటుంటే సాక్షాత్తు ఆ దేవుడే అతని రూపంలో ధైర్యం చెప్పి మీ ఇంటికి వస్తున్నాను, భయం వద్దు అన్నట్లుగా అనిపించింది. చేతులు జోడించి కనిపించని ఆ దేవుడికి దండం పెట్టుకుంది. కాళ్ళిడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి 2 గంటల వేళ నిర్మానుష్యంగా ఉన్న వీధులలో నుంచి భయం అంటూ ఏమిటో తెలియని దానిలా ఇంట్లోంచి నడుస్తూ పరిగెత్తుకొచ్చి సుజాతకు ఫోన్ చేసింది. ఆ వీధి వీధంతా నిద్ర లేచేసింది. అన్ని ఇళ్లలో లైట్లు వేసేశారు. జనమంతా గుంపులుగా మాట్లాడుకుంటూ ఇళ్ల బయట నిలబడి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పోలీసులు ఎంత బ్రతిమలాడినా వినిపించుకోలేదు. అతనికి ఒళ్ళు బాగా కాలింది, హాస్పిటల్కి పంపారు అంటున్నారు. ఎవరో అమర ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగేసరికి పక్కింటావిడ ఆ పక్కింటావిడ అలా అందరూ నిద్రలేసేశారు. కాపలా కాసి సింహాద్రిని ఫనీ బోస్ నిద్రపోతుండగా ఒళ్ళంతా కృష్ణాయిలు పోసి నిప్పుపుల గీసి అతని మీద పడేస్తే అతను చేసిన హాహాకారాలకి పెడబొబ్బలకి సగం నుంచి అటువైపు వీధి వాళ్ళు కూడా లేచారు. ఇంతలో అమర ఇంటి దగ్గర పోలీస్ జీప్. పోలీసులు ఫనీని ఈడ్చుకు వెళ్ళి జీప్లో తోస్తున్నారు. ఫనీ తల్లిని పట్టుకొని సాగ్యో పట్టాన రాలేదు, నేను రేపు పొద్దునే తీసుకొస్తానండి, మేమెక్కడికి పారిపోమండి అని అర్థించింది అమర. అవతలకి నడువమ్మా, అవతల ఒళ్ళు కాలి అతను హాస్పిటల్లో ఉన్నాడు, నేరం చేశాను, నీ కొడుకు ఒప్పుకున్నాడు కదా, వాడిని చూస్తుంటేనే తెలుస్తుంది అంటూనే జీప్ వెళ్ళిపోయింది. అమరని ఇరుగు పొరుగు చుట్టేశారు. ఏమైంది, అసలు ఏమైంది అంటూ వీధి అంతా అమర ఇంట్లో జొరపడినట్టు కిక్కిరిసిపోయింది. అందరూ రకరకాల వ్యాఖ్యానాలు ఇచ్చేస్తున్నారు. అమ్మో, కృష్ణాలు పోసి తగలబెట్టేయడమే, వేలడంత లేరు వెధవలు. ఒక ఆవిడ గుండెలు బాదుకుంది. దరిద్రం కదా, ఎవరైనా బాగా డబ్బులు ఇస్తన్నారేమో అన్నాడు ఒక ఆయన. అయినా అసలు పాపం ఆ సింహాద్రి మనిషి అలా భీకరంగా ఉంటాడు కానీ చాలా మెతక మనిషి అంది జానకమ్మ. అమర ఏడుస్తుంది. ఓదార్పు మాటలు చెప్పిన వారే లేరు. దుర్గమ్మ ఏడుస్తూ అమర దగ్గరకు వచ్చి రెక్కపట్టి లేవదీస్తూ, అమర వెళ్ళు, వెళ్ళి సుజాతకి ఫోన్ చేయి, బిడ్డను దక్కించుకోవాలంటే సుజాత వల్లే అవుతుంది అంది. అత్తయ్యా అంటూ బావురు మంది అమర. మాట వచ్చిందని రోషపడే సమయం కాదు ఇది, ఆయన ఒక్కడే మనల్ని రక్షించగలడు. వెళ్ళు, ఫోన్ చేయి, ముందులే కూర్చోకు, తర్వాత ఇద్దరం కలిసి కరువు తీరా ఎడుద్దాం, ముందు లేవాలి నువ్వు. వాళ్ళేమనుకుంటారో ఆ రోజులా అన్నానత్తయ్య అని అంది అమర బేలగా. ఏం పర్వాలేదు, వాళ్ళు తిట్టినా కొట్టినా పడాల్సిన సమయం, నువ్వు నోరు విడిచి అడిగితే సాయం చేయకుండా ఉండరు.
ఫనీని పోలీసులు తీసుకెళ్లారు అంటే ఆయన ఊరుకోడు, వెళ్ళు. అందరూ ముఖాలు చూసుకోసాగారు. అమర లేచింది. టెలిఫోన్ బూత్ దగ్గర పరిగెత్తుకు తిరిగి వస్తుంటే ఫనీ పోలీస్ స్టేషన్లో ఒంటరిగా. నన్ను కూడా రానియండి అంటే వారు వినలేదు, రానియలేదు. అమర ఇంటికి వచ్చింది. ఏమన్నారే పలికారా, ఆయన ఉన్నారా ఇంట్లో? అమర తల ఊపింది. ఏమన్నారు చెప్పున చెప్పు. వస్తామన్నారు అత్తయ్య. వస్తాన్నారు కదా. ఓ దేవుడా, నీ కోటి దండాలు నాయన. దిక్కులేని వాళ్ళకి నువ్వే దిక్కు. అందరూ రకరకాలుగా మాట్లాడుతూ ఊహాగానాలు చేస్తూ ఇళ్ళ బయటే ఉన్నారు. వాళ్ళందరినీ తప్పించుకుంటూ కృష్ణ చెత్తిన పొడుగాటి కారు వచ్చింది. అతనే డ్రైవ్ చేస్తున్నాడు. పక్కన సుజాత ఉంది. కారు ఆగింది. ముందుగా సుజాత కారులో నుంచి దిగి పరిగెత్తుకొని ఇంట్లోకి వచ్చింది. అమర క్రింద మంచాన్ని కానుకుని కూర్చొని ఉంది. అమరా, సుజాత దగ్గరకు వచ్చింది. సుజా అంటూ బావురు మంది అమర. కృష్ణ చేతిన కారు దిగి డోర్ వేసి వస్తుంటే కొన్ని జతల కళ్ళు అతన్ని బాగా చూడాలని ముందు ముందుకి మూగి ఎగబడి చూస్తున్నారు. ఇతనేనా అనుకుంటా, కారులో వచ్చాడుగా, ఈ కారే ఎప్పుడు వస్తుంది, ఇతనే, బాగానే ఉన్నాడే, ఆ భార్య కంటే ఈవిడిగారే మంచి జోడీగా ఉంది. కృష్ణ చేతన్న చెవుల్లో ఈ మాటలన్నీ పడ్డాయి. అతను అవేం వినిపించని వాడిలా ఏమాత్రం తడబాటు లేకుండా హుందాగా ఆ ఇంట్లోకి వచ్చాడు. అమర లేచి నిలబడింది. ఆమె కళ్ళు ముఖం మంకిన పువ్వులా ఎర్రగా ఉన్నాయి. అమర చేతులు జోడించింది. ఒక్కసారిగా బావురు మంది. సుజాత అమరం దగ్గర తీసుకుంది. అతని భార్యతో అన్నాడు, సుజా నేను ఇప్పుడే వెళ్ళి కనుక్కొని వస్తాను, ఈ సర్కిల్ పోలీస్ స్టేషన్ ఎస్పీ నాకు తెలుసు అని వెనక్కి తిరిగి బయటకొచ్చేశాడు. వాకిలి నిండా జనం మూగిపోయారు. కృష్ణ చేతనని విపరీతంగా నకసిక పర్యంతం పరీక్ష చేస్తున్నారు. అతను ఎప్పుడు ఇంత ఇబ్బంది గురి అవ్వలేదు. కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. కారు రయ్యిన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దుర్గమ్మ తనే నోరు చేసుకుంది. ఏమిటలా మూగారు, ఇక్కడ కోతలేమైనా ఆడుతున్నాయా, పసిపిల్లాడు ఎందుకో తెలియక చేశాడు, మీ ఇళ్లలో మీకెవరు కష్టాలు రావా, ఆదుకోవడానికి బంధువులు రారా, పొండి, ఏమిటా గద్దల్లా చూపులు, ఓహో ముసలావిడికి బాగా టోపీ వేశారులాగుంది, డబ్బుకి గడ్డి తినని మనిషి ఉన్నారా ఈ రోజుల్లో, వాళ్ళని తరిమే వరకు దుర్గమ్మ ఊరుకోలేదు. లోపల మంచం మీద అమర సుజాత వడిలో ముఖం దాచుకుని ఏడుస్తుంది. సుజా, నిన్ను అవమానం చేశాను కదూ, అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడు. చూసావా, నేనే పరిగెత్తుకుంటూ వచ్చి పిలిచాను. ఛీ, ఏం మాటలవి, నేనేం పట్టించుకోలేదు, నేనతో అంటే అలా అంది అని నువ్వు బాధపడకు, కారణం ఏదో ఉంటుంది, తనకేమి బాధ వేసిందో అన్నారు. నాకు అదే నిజం అనిపించింది. అసలు రాజా మధుకి చెప్పటం వల్లే తెలిసింది, నేను చెప్పేదాన్ని కాదు అంది. వారం రోజుల అనంతరం సుజాత, అమర, కృష్ణ చైతన్య ముగ్గురు కృష్ణ చైతన్య గారింట్లో డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఈరోజు ముగ్గురి మొహాలు తేటగా ఉన్నాయి. ఫనీ, రాజా లాన్లో ఉయ్యాల ఊగుతూ సంతోషంగా ఆడుకుంటున్నారు. అమ్మయ్యా, దేవుడి దయవల్ల ఆ సింహాద్రి ఒళ్ళు ఎక్కువ కాలకపోవటం వల్ల మనం ఈ ప్రమాదం నుంచి రక్షించబడ్డాం అంది సుజాత. అమర, మీరు చాలా పొరపాటు చేశారు, ఫనీని మా ఇంటికి ఎక్కువ రానియకూడదు అనే ఆత్రంతో పాపం ఆ సింహాద్రిని రౌడీగా సృష్టించి చెప్పేశారు. ఫనీ తప్పేం లేదు, ఒక్కదానివల్ల మనం రక్షింపబడ్డాం. ఫనీ పోలీసులు అడిగిన వెంటనే నేరం చేసినట్టు ఒప్పేసుకున్నాడు. మీరు కూడా కోర్టులో ఫనీని మీ స్వార్థానికి కట్టడి చేయడం కోసం అలా చెప్పినట్టు ఒప్పేసుకున్నారు. మా లాయర్ గారు అదే అన్నారు, పాపం ఆ సింహాద్రి పిల్లల్ని తప్పు పట్టకుండా వదిలేయబట్టి కేసు చాలా సులభంగా కొట్టేయటమైంది. మన పెద్దవాళ్ళం మన స్వార్థాలకేదో పిల్లలకి చెప్పేస్తాం, వారి చిన్న మనసులు చాలా అలజడి గురి అవుతాయని గుర్తించాం. మీరన్న ఆ చిన్న మాట ఫనీని ఎంత అఘాయిత్యం వైపు నెట్టిందో చూడండి. అమర మాట్లాడలేదు, తలదించేసుకుంది. ఆ రోజు రాత్రి తను ఫోన్ చేయగానే వచ్చిన కృష్ణ చైతన్య సుజాతను తన దగ్గర వదిలి వెళ్ళి అరగంటలో ఫనీని వెంటబెట్టుకొని తీసుకొచ్చేశాడు. కృష్ణ చైతన్య చేయి పట్టుకొని వచ్చిన ఫనీ పరిగెత్తుకొచ్చి తల్లిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఫనీ చాలా బెదిరిపోయాడని తెలుస్తూనే ఉంది. ఆ రోజు రాత్రి సింహాద్రి నిద్రపోతుండగా ఒంటి మీద వానజల్లు పడిందని నిద్రలో నుంచి లేచేసరికి లుంగీ షర్ట్ అంటుకొని మండుతున్నాయి. ఓ ఓ అంటూ కేకలు పెట్టిన అతను భయంతో గబాలన వెళ్ళి అక్కడ ఇల్లు కట్టడానికి ఏర్పరిచిన నీళ్ల హౌస్లోకి మండుతున్న బట్టలతో ఉరికేశాడు. అప్పటికే అతని పొట్ట, కాళ్ళు, వెన్ను కాలినాయి. జనం వచ్చారు, అతన్ని హాస్పిటల్లో చేర్పించారు. పరిగెత్తిన బోసుని సింహాద్రి గుర్తుపట్టి పేరు చెప్పాడు. పోలీసులు బోసుని పట్టుకుని విప్ మీద రెండు అంటిస్తే ఫనీ పేరు చెప్పాడు. వాళ్ళు ఫనీని లాక్కుపోయారు. కోర్టులో కేసు అయింది. కృష్ణ చేతన వాళ్ళ లాయర్ గారికి అప్పచెప్పారు. అమర తను చేసిన తప్పు చెప్పేసింది. సింహాద్రి అమరకి దండం పెడుతూ, ఏంటమ్మగారు ఇలా చేశారా, ఊరిలో నా ఇంటిది, పిల్లలు ఉన్నారా, మీరే కదండి ఊరికి ఉత్తరాలు రాసి పెట్టినారు, చీచీ మీరు తల్లిలాంటి వారు, నా మీద లాంటి నింద ఎలా వేశారండి అంటూ మొత్తుకున్నాడు. సింహాద్రి కేసు విరమించుకున్నాడు. అతను మంచివాడు, మీరంటే గౌరవం ఉంది కాబట్టి కేసు విరమించుకున్నాడు. ఇంకొకరైతే ఈ రూపంగా మన దగ్గర బాగా డబ్బులాగేవాళ్ళు అన్నాడు కృష్ణ చైతన్య.
ఫనీ సింహాద్రి మీద ఎందుకు కిరసనాలు పోసి నిప్పుల్లా గీశాడో ఎవరికీ అసలు కారణం తెలియక హైరాణపడి ఎవరికి తోచిన కారణాలు వారు చెప్పేస్తున్నారు. అమరా, నీ భయం నాకు అర్థమైంది. నీకు డబ్బు సాయం చేసి నేను కించపరచాలని మాకు లేదు అని సుజాత భర్త వైపు చూసింది. అవునా కృష్ణ అంది. అతను అవును అన్నట్టు తల ఊపాడు. అమరా, నువ్వు ఎలాగో ఇద్దరు పసిపిల్లల్ని చూస్తున్నావు, ఇంకా 7 మందిని ఎందుకు తీసుకోడు చెప్పు. నువ్వు ఒక క్రష్ పెట్టావనుకో, నీ సొంత సంపాదన నీకుంటుంది. మాకు తెలిసిన పిల్లలే చాలామంది ఉన్నారు అంది సుజాత. క్రష్ పెట్టేంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది సుజా అంది అమరా. ఈయన లోన్ ఏర్పాటు చేస్తాలే తల్లి, నువ్వు సుఖంగా నిశ్చింతగా ఉండాలి అని నా ఆరాటం. ఫనీ కాస్త మా రాజాకు తోడుగా ఉండాలి, ఇంతే నేను కోరుకునేది. అమర ఆలోచిస్తుంది. సరే అనుబాబు, నన్ను చంపకు, ఏమిటా దీర్ఘాలోచన అంది సుజాత లేచి వచ్చి అమర కుర్చీ పక్కన నిలబడి భుజం మీద చేయి వేస్తూ. సరే సుజా, తలెత్తి చూసిన అమర కళ్ళతోనే అంగీకారం తెలిపింది. వీళ్ళిద్దరూ తను పిలవగానే అర్ధరాత్రి వచ్చేసి తను అవమానించిందనే ఆగ్రహం లేకుండా ఆపద్ బాంధవులాగా ఆదుకున్నారు. వాళ్ల ద్వారా అప్పు దొరికితే తనకు సంతోషమే, అంతకంటే కోరుకునేది ఇంకేముంది. తను కష్టపడడానికి ఎంతైనా సిద్ధంగా ఉంది, అవకాశమే రావాలి. అది తన వ్యక్తిత్వ స్వాతంత్రం పణం పెట్టకూడదని విధానమై ఉండాలి, లేకపోతే ఈ దరిద్రమే ఆనందం. సుజాతకి అమర మనసు తెలుసు, అందుకే భర్తని సంప్రదించింది. కృష్ణ చైతన్య ఈ సలహా ఇచ్చాడు, అది అమరకి కూడా నచ్చింది. 2 వారాల్లో క్రష్ ప్రారంభమైపోయింది. ఈ 2 వారాలు అమరకి జీవితం ఉరుకులు పరుకులు చందనంగా మారిపోయింది. సుజాత పిల్లల్ని తెచ్చి అప్పచెప్పే తల్లిదండ్రులకి దగ్గర బస్టాప్, ఆటలు దొరికే సదుపాయం గల బజారు కూడలికి దగ్గరగా ఒక భవనం అద్దెకు తీసుకుంది. ఇంటి యజమాని ఈ దేశంలో లేడు, అమెరికాలో ఉన్న అతను ఇంటిని సొంత ఇల్లులా ఆదరంగా చూసుకునే మనిషికి అద్దె తక్కువైనా సరే ఇమ్మని ఉత్తరం రాశాడు. చిన్న ఇల్లు అయినా కొత్తది, పై అంతస్తులో పొందికగా ఉంది. చుట్టూ ఉన్న కాస్త జాగాలోనే మందార, మల్లెతీగ, మాధవీలత లాంటి దేశవాళీ పూల మొక్కలు చాలా ఉన్నాయి. పెరట్లో కరివేపాకు చెట్టు, తులసి చెట్టు ఉన్నాయి. పట్నవాసపు సందడిలో పల్లెటూరి బడిలా శాంతి ద్వీపంలా ఉంది ఆ ఇల్లు. ఇంటికి పడమటి వైపు ఖాళీ జాగ పెద్దదిగానే ఉంది. సుజాతకి, అమరకి ఇద్దరికి ఇల్లు చాలా నచ్చింది. అమర పైభాగంలో కాపురం ఉండేట్టు, కింద క్రష్ ఉండేట్టు అనుకున్నారు. అమ్మో, మేడ మీద ఇంత ఇల్లా, అద్దే అని భయపడింది అమర. నువ్వేం కంగారు పడకు, అంతా నీ చేతుల మీద, నువ్వే సంపాదించుకుంటావు అంది సుజాత. పేరేం పెడదాం అని అడిగింది సుజాత. సుజాత శిశు సంరక్షణ కేంద్రం. వద్దు అంది సుజాత. నువ్వొద్దు అంటే నాకు ఈ క్రషే వద్దు చెప్పేసింది అమర. పిల్లల ఉయ్యాలలు, ఆట సామాను వచ్చేసినాయి. స్నానం చేయడానికి ప్లాస్టిక్ టబ్స్, బకెట్సు, తువ్వాళ్ళు, ఉయ్యాలలో వేయటానికి మెత్తటి పక్కలు, ఆడించేందుకు బొమ్మలు. సుజాత ఊపిరాడకుండా అమరను వెంట పెట్టుకుని షాపింగ్ చేసేస్తుంది. ఇద్దరు వెళ్ళి ముందు 1-2 క్రషులు చూసి రండి అని సలహా ఇచ్చాడు కృష్ణ చైతన్య. నిజమే సుమా అంది సుజాత. నగరంలో బాగా నడుస్తూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన శిశు సంరక్షణ నిలయాలకి వెళ్ళి చూసి వచ్చారు. ఇద్దరు కూర్చొని మంచి చెడులు ఆలోచించారు. సుజాత ఒక పని మనిషిని, 2 ట్రైన్డ్ ఆయాలని ఉద్యోగంలోకి తీసుకుంది. అంతా సుజాత ఏ విధంగా చేయాలో చెప్తుంది, అమర చేత స్వయంగా చేయిస్తుంది. క్రష్ ఓపెనింగ్ దినం వచ్చేసింది. రాత్రి పొద్దుపోయే వరకు సుజాత అమర స్వయంగా పూలమాలతో అలంకరించి ఉయ్యాలలకి రంగు కాగితాలతో తోరణాలు, బెలూన్సు కట్టారు. సుజా, నువ్వు చాలా అలసిపోతున్నావు సుమా అంది అమర. ఏం లేదు, చాలా ఉత్సాహంగా ఉంది. ఇంకా ఎంత పనిన చెప్పు చేసేస్తాను, ఇలా రంగు కాగితాలు కడుతుంటే మన కాలేజీ వార్షిక కోసం గుర్తు రావడం లేదు నీకు అంది ఉత్సాహంగా. అమర అవును అన్నట్టు తలుపింది. కానీ ఆ జీవితం తానేనా అన్నంత అపనమ్మకంగా అనిపిస్తుంది. రాజా, ఫనీ బెలూన్స్ ఊదారు. బొమ్మలు తిప్పుతూ వాళ్ళు కూడా నిద్రపోకుండా సందడి చేస్తున్నారు. బోర్డు తెప్పించావా అని అడిగింది సుజాత ఆదుర్దాగా. 7 గంటలకు వచ్చేస్తుంది అంది అమర. సుజాత క్రష్ ప్రారంభోత్సవానికి 2 రోజుల ముందే ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ ఈ ఇంటిపై అంతస్తులోకి వచ్చేసింది. నీ గ్యాస్ స్టవ్ లేకపోతే అసలు నడవదు, నా దగ్గర స్పేర్ది ఉంది అంటూ సుజాత ఇంటి దగ్గర నుంచి గ్యాస్ స్టవ్కి సిలిండర్ తెప్పించింది. ఫిల్టర్ వాటర్ పిల్లలకి ఇవ్వాలి అమరా, ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త పడాలి. వచ్చిన వారు సదుపాయాలు చూసి సంతృప్తి పడితే నువ్వు ఎంత ఫీజు అన్నా ఇచ్చేసి వెళ్తారు, ఫ్రిడ్జ్ లేకుండా అస్సలు జరగదు నీకు అంటూ కొద్ది ఫ్రిడ్జ్ పంపమని భర్తను అడిగింది. సాయంత్రానికి అది వచ్చేసింది. క్రింద హాలులో కార్పెంటరీ పని, పై భాగంలో వసతి సౌకర్యాలు, స్టీల్ సామాను వచ్చేసింది, డైనింగ్ టేబుల్ వచ్చింది. సుజా, నేను తీసుకున్న లోన్కి ఈ ఖర్చు రెట్టింపు కూడా మించిపోతుంది, ఈ భారం నేను మోయలేను అన్నట్లుగా అంది అమర. భయపడకు, ఏమిటి నీ బెదురు, అసలు నువ్వు నాకు తెలిసిన అమరవేనా అని అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది నాకు. మర్చిపోయావా మేడం, చిన్నప్పుడు నాతో మనం ఏ పని చేసినా పెర్ఫెక్ట్గా చేయాలని వాదులాడేదానివి అని గుర్తు చేసింది సుజాత. ఎరక్కపోయాను తల్లి, ఆ రోజు నాకు అస్సలు తెలియదు ఇలా నాకు నా మాట ఎదురు చెప్పే రోజు వస్తుందని అని అమర నెత్తిన చేయి పెట్టుకుంది.
సుజాత అమర ముఖం చూసి నవ్వింది. దగ్గరకొచ్చి అమర మెడ చుట్టూ చేయి వేసి, నాకు చాలా సంతోషంగా ఉంది, నీకు లేదా అని అడిగింది. అమర సంతోషంగా ఉంది అని తలుపు తినే కానీ అంది సందేహంగా. క్రష్ తన పద్ధతిలో తయారవుతుంది. కానీ గిని అంటూ సందేహాలతో బుర్రపాటు చేసుకోకు. అత్తగారి మాటలు చెప్పాలంటే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఆ పైవాడు మనం కాదు. నాకు తెలుసు నీకు అప్పు అంటే ఎంత భయమో, అందుకే ఒకేసారి చేయించేస్తున్నా. నువ్వు చచ్చినట్టు ఇది తీర్చడానికి కష్టపడతావు, అప్పుడు నన్ను వదిలేసి కోపం వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోలేవులే. ఏమవరా, ఎప్పుడైనా మళ్ళా నన్ను వదిలి వెళ్ళిపోతావా అంది సుజాత. అమర చప్పున తల అడ్డంగా తిప్పింది. సుజాత అమర రెండు భుజాల మీద చేతులు ఆనించి ముఖంలోకి చూస్తూ నిజం చెప్పు అంది. నిజంగానే నన్ను నువ్వు వదిలేస్తే వదిలేయాలి, కానీ నేను మాత్రం నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అంది. థ్యాంక్ యూ. ఊహూ, థ్యాంక్ యూ టు సింహాద్రి. అదేమిటి, అంతే కదా, అతని వల్ల అలా ప్రమాదానికి గురి అవ్వపోతే నువ్వు నా మాట వినేదానివా? అమరకి ఇది నిజమే అనిపించింది. చూడమరా, నువ్వు తీసుకున్న అప్పుకి ఈ ఖర్చు రెట్టింపు పైగా అవుతుందని నాకు తెలుసు. నువ్వు దేనికి ఇబ్బంది పడకుండా ఈ క్రష్ని ఏకాగ్రతతో చూసుకొని అభివృద్ధి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆయన కూడా నా అభిప్రాయం కరెక్టే అన్నారు. మనమేం చేస్తాం, కొన్ని సంవత్సరాలు కష్టపడి డబ్బు దాచుకొని ఒక్కో సదుపాయం అమర్చుకుంటాం. ఇది మన దేశ పద్ధతి. విదేశీ పద్ధతి ఏమిటో తెలుసా? ముందు అన్ని సౌకర్యాలు రుణం ద్వారా తెచ్చుకొని మెల్లగా తీర్చుకుంటారు. అది బందీకానాలు ఇరుక్కోవడం కాదా అంది అమర. మనం అనుకోవటంలో ఉంది అంతా అంది సుజాత. అమర చేయిపట్టి లాగుతూ, రా, డైనింగ్ రూమ్లో డైనింగ్ టేబుల్స్, చైర్స్, క్రాకరీ అల్మారా, కర్టెన్లు అన్నీ పూర్తి అయినాయి, ఒకసారి చూద్దాం అంటూ తీసుకెళ్ళింది. ఇల్లంతా కూతురి కొత్త కాపురాన్ని తల్లిదండ్రులు ఏ ఒక్క చిన్న సదుపాయం తక్కువ అవ్వకూడదని శ్రద్ధగా సర్దుబాటు చేసినట్లు ఉంది. ఇంటి పైభాగంలో రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒక గ్రిల్, వరండా ఉంది, ఒకటి ఫనీకి ఒకటి నీకు అంది సుజాత. రూమ్స్లోకి మంచాలు, సరుకులు వచ్చేసినాయి. పనివాళ్ళు, సామాన్లు చకచక అనుభవగ్నులా సర్ది వేస్తుంటే ఆ ఇంటి రూపమే మారిపోయింది. ప్రతి గదికి ఆ గది గోడ రంగుకి మ్యాచ్ అయ్యే పరదాలు. ఫనీ గదిలో పిల్లల గది అని తెలిసిపోయేలా ఉంది సామాను. తనకి వేరే గది అనేసరికి ఫనీ సంబరపడిపోయాడు. భలే భలే అంటూ చేతులెత్తి డ్యాన్స్ చేశాడు. వాడికి వేరే గది ఎందుకు, నా దగ్గరే పడుకుంటాడు అంది అమర. ఊరుకో అమర, పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు, చదువు భారం కూడా నానాటికి పెద్దదవుతుంది. వాడి ఫ్రెండ్స్ వస్తే నీ గదిలో ఎలా కూర్చుంటారు చెప్పు. రాజాకి మేము వేరే గది నిరుటి నుంచే ఏర్పాటు చేశాం, కానీ ఏ రాత్రి వేళ లేచి వచ్చి తండ్రి దగ్గర చేరిపోతాడనుకో అంటూ సుజాత ఫనీని దగ్గరికి పిలిచి, ఈ టేబుల్ సరిపోతుందా, ఈ లైట్ చాలా, ఎప్పుడూ షేడ్ మళ్ళీ లైట్ క్రిందే చదువుకోవాలి తెలుసా, లేకపోతే కళ్ళు పాడైపోతాయి. ఇక్కడ నీకు టేప్ రికార్డర్ పెట్టిస్తాను, ఈ అల్మారా నీ బట్టలకి, ఈ అద్దాల బీరువా నీ పుస్తకాలకి అంటూ చూపించి చెప్తుంది. ఫనీ ఆనందంగా తలుపుతున్నాడు. రాజా బోరుగా చూస్తూ అక్కడ కుర్చీలో కూర్చొని బెలూన్ ఊదుకుంటున్నాడు. సుజాత అమర దగ్గరకు వచ్చి అడిగింది, అమరా సంతోషంగా ఉన్నావా? ఏం సంతోషమో ఏమో, వెనకటిగా పేదవాడు రాజాగారిని కాస్త సాయం చేయండి ప్రభు అంటే ఆయన ఒక ఏనుగు శాంక్షన్ చేసి బాగుపడు అన్నాడట. అట్టా ఉంది నా పరిస్థితి ఇప్పుడు అని అంది. సుజాత గట్టిగా నవ్వేసింది. మమ్మీ ఇంటికి వెళ్దాం అంటూ మారంగ చేశాడు రాజా. అమరకి సదుపాయాలు తనకి కొడుక్కి మధ్య అడ్డుగోడలు అనిపిస్తున్నాయి. వాడిది వేరే ప్రపంచం, తనది వేరే ప్రపంచంగా సుజాత విడగొట్టేస్తుంది. అంతటా పని పూర్తయిపోయింది. అమర చేతనే పని వాళ్ళకి డబ్బు ఇప్పించింది సుజాత. డ్రైవర్ ఫనీ రాజా వెళ్ళి దుర్గమ్మ గారిని తీసుకొచ్చారు. ఆవిడ కాలు నొప్పి వల్ల మెట్లెక్కలేకపోయింది. ఫనీ, డ్రైవర్, పండు ఇద్దరు దాదాపుగా ఆవిడని చేతుల మధ్య ఎత్తినట్టే పైకి తీసుకొచ్చారు. ఆవిడ ఇల్లని చూసి ఆనందపడింది. నా గది వద్దే అమ్మ, ఈ వరండా బాగుంది, గ్రిల్ ఉంది, గాలి బాగా వస్తుంది, మంచం ఇక్కడ వేసుకుంటాను అంటూ ఎన్నిక చేసుకుంది. వద్దత్తగారు, అక్కడే బాగుంటుంది, ఈ వరండాల మంచం వేస్తే బాగుండదు, ఇక్కడ ఈ కర్టెన్ ఉండాలి అంది సుజాత. అలాగా, సరేలే అంది ఆవిడ. సాయంత్రం అవుతుండగా కృష్ణ చైతన్య వచ్చాడు. అతని వెంట డ్రైవర్ పూలదండలు, చమ్కీలు ఉన్న పెద్ద బుట్ట తెచ్చాడు. సుజా, ఉదయం 7:30కి ప్రారంభం కదా, లిల్లీదండలు ఏం వాడిపోవు, ఈ పూటే తెప్పించేశాను, బుట్టలో నుంచి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తావా అన్నాడు. సుజాత అలాగే అన్నట్టు చూసింది. అమర, సుజాత కలిసి బుట్టలోంచి దండలు తీసి ఫ్రిడ్జ్లో సర్ది పెడుతున్నారు. సుజా, ఇదిగో మిసెస్ రవీంద్ర, మిసెస్ చక్రవర్తి కూడా పిల్లల్ని పంపుతాము అన్నారు, ఇవిగో అప్లికేషన్ ఫామ్స్, డబ్బు అంటూ అందించాడు. సుజాత మిసెస్ చక్రవర్తి అంటూ తీసుకుంది. కృష్ణ, మిసెస్ చక్రవర్తి అని సందేహంగా అంది. పర్వాలేదు సుజా, భయపడకు, ఈ క్రష్ మనది కాదుగా, ఓపెన్ అయిన తర్వాత మనకేం సంబంధం లేదు అంటూ ధైర్యం చెప్పాడు. సుజాత అప్లికేషన్ ఫామ్స్, డబ్బు అమర చేతికిచ్చింది. పర్వాలేదు, పిల్లలు 10 మంది ఓపెనింగ్ రోజునే ఉన్నారు, గుడ్ స్టార్టింగ్ అంది. అమర అప్లికేషన్స్ ఫైల్లో పెట్టి డబ్బు బీరువాలో పెట్టి వచ్చింది. అమర, సుజాత పూలదండలు తీస్తున్నారు. కృష్ణ చైతన్య ముందు వరండాలో డ్రైవర్కి ఏదో ఆదేశిస్తున్నాడు. సుజా, మిసెస్ చక్రవర్తి ఎవరు అని అడిగింది. మధు ఫ్రెండు,
మధు తిక్కని ప్రోత్సహించి మా కుటుంబంలో అగ్నిలో ఆజ్యం పోస్తూ మాకు మరిన్ని కలతలు తెస్తూ ఉంటుంది అంది బాధగా. మరి ఆవిడని మనం చేర్చుకోకపోతే ఏమవుతుంది? అదే నా ఉద్దేశం కూడా, కానీ మాధవి గోల చేస్తుంది, దానికంటే ఇదే నయం అంది సుజాత. ఇల్లంతా లిల్లీలు గులాబీలు మరువం సువాసన పరిమళంతో నిండిపోయింది. కృష్ణ చైతన్య క్రింద ఉయ్యాలలో మిగతా వసతులు పర్యవేక్షించడానికి వెళ్తుంటే అతని చేయి పట్టుకొని ఫనీ, డాడీ నా గది చూడవా ఎంత బాగుందో అంటూ తీసుకెళ్లాడు. కృష్ణ చైతన్య ఫనీ గది చూసి మెచ్చుకుని బాగుంది అని ప్రశంసించి కిందకి వెళ్ళాడు. సుజాత ఆ పూటే అమరని పాలు పొంగించేయమంది. అవునే అమ్మా, ఈరోజు మంచి రోజు, అందుకేగా ఈ పూట వచ్చాను. నీ నామ నక్షత్రానికి దివ్యంగా ఉంది, బుధుడు చాలా మేలు ఈ పూట చేస్తాడు అంది. అందుకే నత్తగారు నిన్న మాతో రమ్మనమని ఎంత బలవంతం పెట్టినా రాలేదు అంది సుజాత. ఏదోలేమ్మా, పెద్దవాళ్ళం, మా చాదస్తం మాది అంది ఆవిడ. అమర స్టవ్ వెలిగించింది. సుజాత పాలగిన్నె పెట్టమని అందించింది. నువ్వే పెట్టాలి, ఇది నీ ఇల్లు అంది సుజాత. నువ్వు కూడా పెట్టవచ్చు, ఇది మన ఇల్లు అంది అమర. అలా అన్నావు బాగుంది, ఓకే అని సుజాత పాలగిన్నె స్టవ్ మీద పెట్టింది. సుజాత కొని తెచ్చిన కొత్త గిన్నె అది. గిన్నెలో పాలు కాగి కదిలి పొంగుతుంటే పిల్లలు భలే భలే అంటూ చప్పట్లు కొట్టి గంతులేశారు. కృష్ణ చైతన్య పైకి వచ్చి సుజా అని పిలిచాడు. వస్తున్నా అంటూ వంటింట్లో నుంచి బయటకు వచ్చింది. రేపు సరిగ్గా మనం 7:30కి ప్రారంభం చేసేయాలి, డాక్టర్ ఉమ్మకి మెడికల్ కాన్ఫరెన్స్ 8:30కి ఉందట, వెళ్ళిపోవాలి అంది. ఓ, మేమన్నీ సిద్ధం చేసి రెడీగా ఉన్నాం, అట్లా బయట కుర్చీలు వేస్తే బాగుంటుంది, షామియానకు చెబుదామా, వరండాలో నుంచి క్రింద ఆవరణ చూస్తూ అన్నాడు. నేను అదే అనుకున్నాను అంది సుజాత. అమర ఈ లోపల క్షణంలో సేమియా జీడిపప్పు వేయించి పాలలో వేసి యాలకులు కొట్టి పొడి వేసింది, పంచదార పోసింది. మరుక్షణంలో పాయసం తయారై ఘుమఘుమ వంటింట్లో నుంచి తీసుకొచ్చి ఆ ఇల్లంతా వ్యాపించింది. అమర పాయసం గిన్నె డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఫ్రూట్ సలాడ్ కోసం అన్ని సుజాత ఎన్నిక చేసుకొని తెచ్చిన అద్దాల బీరువాల పెట్టిన కప్పులు తెచ్చి చెంచాలు వాటితో వేసింది. పిల్లలు ఆహా పరమాన్నం అంటూ గంతులేశారు. సుజా, పాయసం అందరికీ పెట్టు అంది అమర. నువ్వే పెట్టు, ఇది నీ ఇల్లా నా ఇల్లా కావాలనే రెట్టించింది సుజాత. అప్పు తీరే వరకు నీ ఇల్లు, తీరిన తర్వాత నా ఇల్లు అంది అమర. సుజాత బుంగుమూతి పెట్టి, ఇందాకటిలా మన ఇల్లు అంటామనుకున్నావు కృష్ణ, చూసావా అమర అచ్చు నీలాగే పక్క వ్యాపారవేత్తలా మాట్లాడడం లేదు అంది. అతను చిరునవ్వుతో చూస్తూ, ఆ దృక్పథం జీవితంలో చాలా చోట్ల మేలు చేస్తుంది సుజా, అనవసర సంబంధ బాంధవ్యాలు తామరతంపలా పెరగనీయదు. అంటే నువ్వు అమరని సమర్థిస్తున్నట్టేగా అని నిలదీసింది. లేదు లేదు, భర్తను చూసి సుజాత ఫక్కున నవ్వింది. సుజాత అన్ని కప్పుల్లో పాయసం వడ్డించింది. దూరంగా ఉన్న దుర్గమ్మ గారిని చేయిపట్టి లేవదీసి ఆసరా ఇచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొచ్చింది. నాకెందుకమ్మా, ఇక్కడ ఉంటానులే అంది ఆవిడ మొహమాటంగా. రెండెత్తగారు, మీ ప్రాప్తం నేను పెడుతున్నాను అనుకుంటున్నారా? ఆ ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఆయనే అని పైకి వేలిపెట్టి చూపించింది. ఎప్పుడు నా మాటే నాకే అప్పచెప్పేస్తావు కదూ అంటూ ఆవిడొచ్చింది. అందరూ పాయసం తింటున్నారు, కుర్చీలు సరిగ్గా సరిపోయాయి అన్నాడు ఫని. రాజా కప్పు తీసుకుని వచ్చి తండ్రి వడిలో కూర్చున్నాడు. పాయసం బాగుంది కదూ, అతను చెంచాత తీసి కొడుక్కి తినిపిస్తూ అన్నాడు. చాలా బాగుంది అన్నాడు రాజా తండ్రితో. ఫని ఒక్క నిమిషం రెప్పవాల్చకుండా ఆ ఇద్దరిని చూశాడు. వెంటనే తను కూడా పాయసం కప్పు తీసుకుని వెళ్ళి కృష్ణ చైతన్య కుర్చీని అనుకుని నిలబడ్డాడు. రాజాకు తినిపిస్తున్న కృష్ణ చైతన్య తలెత్తి ఫనిని చూశాడు. రాజాకు పెట్టడం ఆపి ఫని చేతిలో ఉన్న గిన్నెలో నుంచి చెంచాడు పాయసం తీసి ఫనికి తినిపించాడు. థ్యాంక్ యూ డాడీ అనేసి ఫని మళ్ళా వచ్చి తన చోటులో కూర్చొని తాగసాగాడు. అమర ఇలా రా ఫని అని పిలవటానికి పెదవులు విడివడే లోపులనే ఇది జరిగిపోయింది. సుజాత చిరునవ్వుతో అమర ముఖం చూస్తుంది. అమర ముఖంలో బాధ వీచిక వచ్చి వెళ్ళిపోయింది. సుజా, రేపటికి స్వీట్స్ మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుందామా అని అడిగాడు కృష్ణ చైతన్య. స్వీట్సా? పొద్దున ఒక స్వీట్ పెట్టి పంపిస్తారా? నేను మన వంట మనిషికి రేపు ఉదయం 7:00 ఒక 40 మందికి ఇడ్లీ వడ సాంబార్ చట్నీ పొంగలి రెడీ చేసి ఇక్కడ తేవాలని చెప్పేశాను. ఆ ఏర్పాట్లన్నీ అయిపోయినాయి అమరా, నీ బడ్జెట్ ఇంకా పెరిగిపోయింది అంది. ఏం పర్వాలేదు, అమర కప్పులు తెస్తూ అంది. అందుకే ఎందుకైనా మంచిదని నేమ్ బోర్డుకి సుజాత శిశు సంరక్షణ కేంద్రం అని పెట్టాను, నా వల్ల కాకపోతే గప్చుప్గా పారిపోతాను అంది చిలిపిగా సుజాతను చూస్తూ. అమ్మో నిజమా తల్లి అంది సుజాత. సుజాత అన్నదానికి రాజా పక్పక్కా నవ్వాడు. ఫని దుర్గమ్మ కూడా నవ్వారు. అమర కప్పులు ట్రేలో సర్ది తీసుకెళ్తుంది. సుజాత నవ్వుతూ చెప్పింది, కృష్ణ ఇది విన్నావా? అమరా నీకు ఇదంతా సంతోషంగా లేదా అంటే ఏం సంతోషమో, వెనకటికి ఓ పేదవాడు సాయం చేయండి ప్రభో అంటే ఒక ఏనుగునిచ్చి బాగుపడు అని అన్నాడట, అలా ఉంది ఈ సెంటర్ తనకి అంది. కృష్ణ చేతిన తలెత్తి ఫక్కున నవ్వాడు. ట్రే తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోతున్న అమర అతని నవ్వుకి అప్రయత్నంగా తల తిప్పి భుజం మీదుగా తిరిగి చూసింది. అతను అంత గట్టిగా హాయిగా నవ్వటం ఇదే చూడటం. అతని ముఖం ఆ క్షణంలో సుఖ సంతోషాల ఆనందమయ స్వదూషంగా ఉంది.
అమర ఒక్క నిమిషం అతని ముఖం మీద నుంచి చూపులు విడదీసుకోలేకపోయింది. సుజాత కూడా గట్టిగా నవ్వేస్తుంది. మమ్మీ మమ్మీ, అక్కడ పేదవాడు ఏం చేశాడు మమ్మీ అని రాజా తల్లి వడి ఎక్కి గడ్డం పట్టుకుని అడిగాడు. ఏం చేస్తాడు, ఆ ఏనుగుని మేపలేక కొంపాగోడు అమ్ముకొని ఉంటాడు అంది. డాడీ, కొంపాగోడు అంటే ఏమిటి డాడీ అని రాజా తండ్రిని అడిగాడు. నాకు తెలుసు, కొంప అంటే ఇల్లు కదా నానమ్మ అన్నాడు ఫని. రాజా వచ్చి తండ్రి వడిలో ఎక్కాడు. నువ్వు చెప్పు డాడీ, ఆ పేదవాడు ఏం చేశాడు అని అడిగాడు. అప్పుడు పేదవాడు ఏం చేశాడంటే, ముందు ఏనుగుకి తిండి కావాలి కదా, చెరుకు గడలు కొనాలి, అందుకని అప్పు చేసి అవి తెచ్చి మేత వేశాడు. ఏనుగు బాగా అయింది. ఏనుగును తీసుకెళ్లి గుడిలో నిలబెట్టాడు. భక్తులకి కాలెత్తి ఆశీర్వదించటం, దేవుడికి మొక్కడం లాంటి విద్యలు కష్టపడి నేర్పాడు. ఏనుగు నన్నీ నేర్చుకుంది. అందరూ ఏనుగు విద్య మెచ్చి డబ్బులు వేయడం మొదలుపెట్టారు. పేదవాడికి చాలా డబ్బు వచ్చింది. పేదవాడు ఏనుగు వెళ్ళి రాజుగారికి దండం పెట్టారు. మేము చాలా బాగున్నాం మహాప్రభో అని చెప్పారు. ఈ కథలో మోరల్ ఉందా? ఉంది. దేనికి బెదిరిపోకూడదు, కష్టపడి పని చేయాలి, ధైర్యంగా ఉండాలి, మంచి రోజులు మనకీ వస్తాయి అని ఎదురు చూడాలి. ఫని ఉత్సాహంగా వింటున్నాడు. మా అమ్మ కూడా అచ్చు ఇలాగే ఈ మాటలే చెప్తుంది నాకు అన్నాడు. అమ్మకి నువ్వు సాయంగా ఉండాలి అంది సుజాత. ఓ అన్నాడు ఫని. మరి నన్ను కూడా చూస్తావా అంది సుజాత. ఓ అన్నాడు. మీ నాన్నమ్మని? నాన్నమ్మని కూడా? అందరిలోకి ముందుగా ఎవరు చూస్తావురా ఫని అంది సుజాత. ఫని అందరినీ కలిగి చూశాడు. అతని చూపులు కృష్ణ చైతన్యం మీద నిలిచాయి. మళ్ళా తల్లివైపు మళ్ళినాయి. మా అమ్మని అన్నాడు. అందరూ నవ్వేశారు. అమ్మో నీ కొడుకు చాలా లాయల్ అంది సుజాత. కృష్ణ చైతన్య చిరునవ్వుతో ఫనీనే చూస్తున్నాడు. అమర ముఖం ప్రసన్నంగా అయింది. ఫనీ వైపు చూసింది. అమర ముఖంలో ఒక దివ్యత్వాన్ని చూస్తున్న అనుభూతి. మర్నాడు క్రష్ ప్రారంభోత్సవం నిరాడంబరంగా జరిగిపోయింది. సుజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించిన పిల్లలందరూ 6 నెలల నుండి 8 సంవత్సరాల లోపు వారు. 10 మంది పిల్లలు చేరారు. ఆ పిల్లల తల్లులందరూ ఉద్యోగస్తులు అయిన స్త్రీలే. వారికి పిల్లలు అంటే ప్రాణం. ఉద్యోగ విధి నిర్వహణలో ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిన వారు, పిల్లల్ని చూసేవారు లేక తల్లడిల్లుతున్న పరిస్థితుల్లో స్వయంగా సుజాత తన స్నేహితురాలు శిశు సంరక్షణ కేంద్రం స్థాపిస్తుందని చెప్పగానే మేం చేర్పిస్తామంటే మేం చేర్పిస్తామని ముందుకొచ్చారు. దాదాపుగా అందరూ సుజాత కృష్ణ చైతన్య కుటుంబానికి పరిచితులే. ఇంకా 10 మంది పిల్లలు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. డాక్టర్ ఉమా ఈ కేంద్రానికి పిల్లల ఆరోగ్య సలహాదారుగా నియమితురాలైంది. తెల్లగా, బొద్దుగా, పొట్టిగా, పెద్ద బొట్టుతో డాక్టర్ ఉమ సరదాగా అందరినీ నవ్విస్తూ తను నవ్వుతూ ఉంటుంది. నవ్వు మనిషికి బలవర్ధకమైన ఔషధం, మీరెప్పుడూ ఈ ఔషధం సేవిస్తూనే ఉండాలి అంటూ ఉత్సాహపరుస్తుంది కూడా. మన జీవితాలు అసలు హ్యూమరస్ మిస్ అయిపోతుందరా. ఎంతసేపు లేచినా మొదల పేపర్ తెరిచినప్పటి నుంచి చంపటాలు, తగలబెట్టడాలు, మానభంగం కేసులే కదా. టీవీ పెట్టినా, వీసీఆర్ పెట్టినా భయానక దృశ్యాలు అని మొత్తుకుంటుంది. డాక్టర్ ఉమకి పిల్లల వ్యాధి నిపుణురాలుగా మంచి పేరు ఉంది. ఆమెకు తెలిసిన వారు కూడా తమ పిల్లల్ని చేర్పిస్తామంటున్నారు. కృష్ణ చైతన్య గారు, మీరు త్వరలోనే ఆ మేడ మీద మరో మేడ ఈ పిల్లలకి వేయించాల్సి వస్తుందేమో అంది ఉమ. ఉదయం అనుకున్నట్లే సరిగ్గా 7:30కి ప్రారంభోత్సవం అయిపోయింది. అందరూ సుజాత పర్యవేక్షణలో బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళిపోయారు. అందరూ వచ్చి అమర విష్ యూ ఆల్ ది బెస్ట్ అని శుభాకాంక్షలు చెప్తుంటే అమర సుజాత ఎక్కడుందో, ఆమెకు చెందాలి ఈ శుభాకాంక్షలు అన్నది. సుజాత కోసం చూడసాగింది. 10 గంటలకి అందరూ వెళ్ళిపోయారు. సుజాత కూడా బంధువులు వస్తున్నారు అమర అంటూ కృష్ణ చైతన్య రాజాలతో వెళ్ళిపోయింది. ఆయాలు ట్రైనింగ్ అయిన వారే. అమర మేడ దిగి మాటిమాటికి వచ్చి పిల్లల్ని చూస్తుంది. ఆయాలు పిల్లల్ని ఆడిస్తున్నారు. 1 గంటకి పాలు పట్టి నిద్ర పుచ్చేశారు. ఒక ఆయా ఉంది. 2 ఆమె భోజనానికి ఇంటికి వెళ్ళింది. అమర వరుసగా తిరుగుతూ ఉయ్యాలు నిద్రపోతున్న వారిని, మంచం మీద పడుకొని బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తున్న పిల్లల్ని చూసింది. కొద్దిసేపటికి వాళ్ళు కూడా నిద్రపోయారు. ఆయా అమరని చూస్తూ, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అమ్మా, నేను చూసుకుంటాను వీళ్ళని అంది. అమర పైకొచ్చింది. అత్తగారు తను ఫనీ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేశారు. ఫనీ తల్లికి ప్లేట్స్ తీయడంలో సాయం చేసి తన గదిలో చదువుకోవడానికి వెళ్ళిపోయాడు. అమర వంటైలు సర్ది వచ్చింది. ఫనీ కృష్ణ చైతన్య ఇచ్చిన చదరంగం పుస్తకం శ్రద్ధగా చదువుతున్నాడు. అమర ఇది మనదేనా అనిపిస్తుంది నాకు, మర్చిపోలేకపోతున్నాను సుమా. దేవుడు చేత్తో చెరిపేసి మళ్ళా గీసిచ్చినట్లు, కష్టాలు వదిలించేసి సుఖాలు ఇచ్చినట్లుంది. నాకు ఇంకేం వద్దమ్మా, ఇలా వాడిని చూసుకుంటూ నీ చేతిలో వెళ్ళిపోతే చాలు అంది. ఆవిడ మాటల్లో ఎంతో తృప్తి, ఆనందం. అమర తన గదిలోకి వచ్చింది. కర్టెన్లు అప్పటికే ఫని లాగేశాడు. ఇల్లు చల్లగా, హాయిగా, ప్రశాంతంగా ఉంది. పరిసరాలు, అన్ని సౌకర్యాలు ఉన్న ఇల్లు, మంత్రదండంతో మార్చివేసినట్లుగా ఉంది ఈ పరిస్థితులు. అమర మంచం మీద పడుకుంది. పైన ఫ్యాను, మెత్తటి పక్క, ఉదయం అందరి అభినందనలు గుర్తుకొస్తున్నాయి. సుజాత అంటే మనసు కృతజ్ఞతా భారంతో నిండిపోతుంది.
కృష్ణ చైతన్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రాజాకి పాయసం తినిపిస్తూ చెప్పిన పేదవాడు ఏనుగు కథే మాటిమాటికి గుర్తుకొస్తుంది. అందులో తను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అతను సుజాత చెప్పినప్పుడు ముఖం ఎత్తి ఫకాలను నవ్విన నవ్వే గుర్తుకొస్తుంది. అది మనసులో నుంచి అప్రయత్నంగా సూటిగా స్పందిస్తూ వచ్చిన నవ్వు. ఆ నవ్వటంలో అతనిలో ఎప్పుడూ ఉండే గాంభీర్యత లేదు. సాధారణంగా స్నేహితుల మధ్య ఉన్నప్పుడు అరమరికలు లేకుండా కులాసాగా ఉండే నవ్వు అది. ఫనీ అమ్మను చూస్తాను అనటం కూడా గుర్తుకొచ్చింది. మనసంతా తేజోమయ ఆనందరూపంగా మారింది. ఈ జీవితం 1000 సంవత్సరాలుగా జీవించిన తృప్తి తీరదు అన్నంత ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో తన వ్యక్తిగత స్వేచ్ఛ ప్రకాశిస్తుంది. విశాలమ్మ గారి గ్రద్ద చూపుల నుంచి, ఇరుగు పొరుగు వారి ఈటెల్లాంటి మాటల నుంచి తప్పించుకొని ఇలా ప్రశాంతంగా సుఖంగా ఉండే రోజు వస్తుందని తను కలలో కూడా అనుకోలేదు. అమరకి చాలా ఏళ్ల తర్వాత తను మళ్ళీ నిజంగా జీవిస్తున్నాను అనే స్పృహలాగా అనిపించసాగింది. తనకి తెలియకుండా ఈ శిశు సంరక్షణ కేంద్రం ఎంతో సునాయాసంగా ఏర్పడిపోయి తనని దానికి అధిపతి చేసుకుంది. ప్రాప్తమంటే ఇదే కాబోలు, మంచి రోజులు రావటం అంటే ఇంతే కాబోలు. అమరకి కృష్ణ చైతన్య చెప్పిన ఏనుగు కథలో పేదవాడు గుర్తుకొచ్చాడు. తనకి ఆ పేదవాడే ఆదర్శం. అతనిలాగే కష్టపడి ఫలితం సాధించి తీరాలి. సుజాత తాడు కొస చేతికి తెచ్చి అందించింది. ఇక మొత్తం తాడు తనే అల్లేయగలదు. శ్రమకి భయపడే మనస్తత్వం కాదు తనది. ఈ పని నేను చేయగలనా అనే పిరికితనం వెనకడుగు తనకు తెలియనే తెలియవు. అమర చాలా తృప్తిగా ఉంది. శాప విమోచనం పొంది మళ్ళా తన జీవితం తను పొందినట్లుగా ఉంది. తనకి శాప విముక్తి గావించిన సుజాతకి, కృష్ణ చైతన్యకి హృదయాంజలి ఘటించింది. 4 నెలలు ఇట్టే గడిచిపోయినాయి. వర్ష ఋతువు ప్రారంభమైంది. ఉండి ఉండి మధ్యలో 4-5 రోజులు కుండపోతగా వాన కురుస్తుంది. బయట ఎడతెరిపి లేకుండా వాన పడుతుంటే మేడ మీద వంటింట్లో ఫని రాక కోసం వేచి చూస్తూ ఫలహారం తయారు చేస్తున్న అమరకి మనసు సంతోషంగా నిశ్చింతగా అనిపిస్తుంది. కిటికీలోంచి గాలికి కొట్టుకుంటున్న కిటికీ తలుపుల్ని చూస్తుంటే మూయడానికి వచ్చిన అమరకి బయట ఏకధారగా కురుస్తున్న వర్షం చూడముచ్చటనే దృశ్యంగా కనిపిస్తుంటే కిటికీ రెక్క పట్టుకుని అలాగే చూస్తుంది. అది వరకు వాన వస్తే ఎంత నరకంగా ఉండేదో ఆ బజారు, ఆ ఇల్లు మాటిమాటికి గుర్తుకొస్తున్నాయి. ఇంటి నిండా వానే. బయటికి అడుగు పెట్టాలంటే భయం. ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్ వానకోటలా వేసుకొని ఫని తెల్లవారుజామున లేచి పాల ప్యాకెట్లు ఇవ్వటానికి జర్రున జారే వీధిలో వెళ్తుంటే ప్రాణం ద్రవించిపోయేది. మా ఈ జన్మలిక ఇంతే అనే నిస్పృహ వచ్చేది. హఠాత్తుగా తనకి అమ్మమ్మ పోవటంతో కాలే చదువు పూర్తి కాలేదు. బీఎస్సీ ఆఖరి సంవత్సరం మూతపడిపోయింది. తర్వాత పెళ్ళి, ఆయన యాక్సిడెంట్, అత్తగారు, చిన్నపిల్లాడి పోషణ, చదువుకోవాలి అన్న ఆలోచనకే టైం లేకుండా పోయింది. ఈ విధంగా ఏనాడైనా కడుపు నిండా అన్నం తినడం ఉండేదా? కంటి నిండా నిద్రపోవడం ఉండేదా? నిద్రపోతున్నా కూడా మనసులో ఏదో తెలియని భయం, ఆదుర్ద. ఫనిని ఎలా పెంచగలనా, ఎలా చదివించగలనా అనే ధ్యాసే. ఆవేదన భరిత సంకెళ్ళు తెగిపోయినట్లుగా ఉంది. అప్పుడు కష్టపడేది, ఇప్పుడు కష్టపడుతుంది. అది నా అనేవర్లేని ఒంటరితనంతో ఒంటికాలు పరుగులాంటి బ్రతుకు. ఇప్పుడు సుజాత అండ. దేనికి లోపం లేదు. ఇంటి నిండా ఏ కొరత లేకుండా పుష్కలంగా సదుపాయాలు. వంట ఇంట్లో ఏది చేసుకోవాలనిపించినా స్టీలు డబ్బాల నిండా, గాజు సీసాల నిండా ఆహార పదార్థాలు. సుజాత తనని, తన సుజాతని గంటకోసారి అయినా పలకరించుకుంటూనే ఉంటారు. ఒకరి విషయాలు ఒకరికి క్షణక్షణం ఎదురుగా ఉన్నట్టే తెలుస్తున్నారు. ఇంటికి ఫోన్ వచ్చేసింది. సుజాత తను ఒకచోట ఉన్నట్లుగా కబుర్లు. ఫోన్ మూలంగా ఇద్దరి ఇళ్ల మధ్య ఉన్న సుదూరం మాయమైపోయినట్లయింది. ఒక్కసారి అమరకి ఇలా ఒంటరిగా ఉంటే ఇది కళ అన్నంతగా భయం వేస్తుంది. ఇంత సంతోషపడడానికి నాకు అర్హత ఉందా అని బెరుకుగా ఉంటుంది. అనుకోకుండా లభించిన ఈ అదృష్ట అవకాశాన్ని తన జీవితానికి శాశ్వతంగా ముడివేసుకొని ఆ జన్మాంతం ఆర్థికంగా, సుఖంగా, వ్యక్తి స్వతంత్రంగా ఉండాలి అనిపిస్తుంది. వాకిట్లో ఆటో చప్పుడైంది. అమర కిటికీలోంచి చూసింది. ఫనీ అందులో నుంచి స్కూల్ బ్యాగ్ తీసుకుని దిగుతున్నాడు. అమరకి ఆ దృశ్యం ఎంతో కన్నుల పండుగగా అనిపించింది. ఆ వీధిలో మేరీగోల్డ్ స్కూల్కి వెళ్లే ఇంకో 2 పిల్లలున్నారు. వారిద్దరితో ఫనీ వెళ్తున్నాడు. 3 సమంగా ఆటో అతనికి జీతం చెల్లిస్తారు. ఫనీ గబగబా మెట్లెక్కుతూ అమ్మ, నానమ్మ అంటూ వచ్చాడు. దుర్గమ్మ గారికి 4 రోజుల నుంచి జ్వరంగా ఉంది. లంగ్స్లో ఇన్ఫెక్షన్ చేరిందని డాక్టర్ ఉమా చెప్పింది. 2 రోజులు చూసి తగ్గకపోతే నర్సింగ్ హోమ్లో చేర్పించుదామంది. తను డాక్టర్ కోసం పరిగెత్తక్కర్లేదు. పడిగాపులు కాసి వేచి చూడనవసరం లేదు. వాళ్లే ఇంటికి వస్తారు. డాక్టర్ ఉమ మూలంగా ఈ సమస్య తీరిపోయింది. ఫనీ సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయాడు. స్కూల్ డ్రెస్ విప్పి హ్యాంగర్ తగిలించి మామూలు నిక్కర్ టీషర్ట్ వేసుకొచ్చాడు. సుజాత ఈ మధ్యనే కొనిచ్చింది. కృష్ణ చైతన్య ఢిల్లీ వెళ్ళినప్పుడు రాజాకి, ఫనీకి 4 గీసి తెచ్చాడు. ఫనీకి ఆ టీషర్ట్ అంటే ఎంతో ఇష్టం. వేసుకుని మాటిమాటికి తల్లి దగ్గరకు వచ్చి బాగుంది కదూ అనేవాడు. ఫనీ మంచి ఆహారం వల్ల ఒళ్ళు చేశాడు, బాగున్నాడు.
కృష్ణ చైతన్య ఈ మధ్యనే తెలిసిన డాక్టర్ దగ్గరికి ఫనీని స్పీచ్ థెరపీ పంపే ఏర్పాటు చేశాడు. ఫనీ క్యారేజ్ వెంట తీసుకెళ్లటం, మూడింటికి వచ్చి ఉప్మా లాంటిది ఏదైనా టిఫిన్ చేస్తే తింటాడు. చదువులో ఏకాగ్రత, స్కూల్లో చదరంగం పోటీల్లో ప్రథముడిగా వస్తున్నాడు. సుజాత దగ్గరికి ఆదివారం నాడు వెళ్ళి కృష్ణ చైతన్యతో టేబుల్ టెన్నిస్ ఆడి వస్తున్నాడు. సుజాత సాయం లేకపోతే ఫనీకి ఈ ప్రపంచం తను ఇవ్వగలిగేదా? అమరకి ఇదివరకు చీటికి మాటికి ఏదో బాధతో కళ్ళలోకి చివ్వన నీళ్ళొచ్చేవి. ఫనీ కూడా అంతే. ఇప్పుడు ఏడుపు అనేది మర్చిపోయినట్లు నవ్వుతూ ఉంటున్నాడు. ఏకాగ్రతతో చదువు పట్ల, ఆటల పట్ల ఫనీ జీవితం, శిశు సంరక్షణ కేంద్రం బాధ్యతతో అమర టైం క్రమబద్ధంగా గడిచిపోతున్నాయి. చేతి క్రింద పనిచేసే ఆయా జోగమ్మ, సుబ్బులు ఇద్దరు చాలా మంచివాళ్ళు. వాళ్ళు క్రమ పద్ధతిగా, బాధ్యతాపూర్వకంగా పని చేయబట్టి తనకి ఈ క్రష్ నిర్వహించడం చాలా సులువుగా అనిపిస్తుంది. అమ్మా, వాన ఎంత బాగుందో, ఫనీ హార్లిక్స్ తాగుతూ అన్నాడు. అమర తల ఊపింది. క్రింద ఎవరు వచ్చినట్లున్నారు. కాలింగ్ బెల్ గయ్యన మోగింది. అమర క్రింద గబగబా దిగొచ్చింది. సుబ్బులు, జోగమ్మ అని మాధవి ఆగ్రహంగా అరుస్తుంది. ఆమె చేతిలో రెండేళ్ల పాప జ్యోతి ఉంది. జ్యోతి మధు స్నేహితురాలి కూతురు. మొదటి రోజే ఈ పాపని చేర్చుకోవాలా వద్దా అని సుజాత సందేహించింది. మాధవి సుజాత సందేహాన్ని అక్షరాల రుజువు చేసింది. చీటికి మాటికి క్రష్కి పిల్లల్ని చూసే నెపంతో వస్తుంది. అది బాగాలేదు, ఇది బాగాలేదు, మీరు డబ్బు దండుకుంటున్నారు కానీ పిల్లల్ని సరిగా చూడటం లేదు అంటూ హడావుడి చేసి అటు ఆయాలను ఇటు అమరని హైరాన పెట్టేసేది. మధు వచ్చిందంటేనే అందరికీ చిరాకు, భయం, ఆందోళన. ఆమె తనకి ఎంతో సాయం చేసిన కృష్ణ చైతన్య చెల్లెలు అని అమర తప్పనిసరిగా సహించి ఊరుకుంటుంది. సుజాత కూడా అసలు ఏమీ అనవద్దని, ఏ కాస్త మాటన్నా ఇంట్లో పెద్ద గొడవ చేస్తుందని హెచ్చరించింది. జోగమ్మ ఎదురెళ్ళింది. ఈ పాపకి నిన్న ఏం పెట్టావు నువ్వు? మాధవి తీక్షణంగా అడిగింది. నేనేం పెట్టలేదు, అందరికి ఇచ్చినట్టే 4 గంటలకి పాలు పెట్టాను. ఏం పెట్టందే పిల్లలకి వాంతులు అవుతున్నాయా? నిజం చెప్పు. మర్యాదగా చెప్పావా? సరే, లేకపోతే అన్నయ్య చెప్పి నిన్ను ఉద్యోగంలో నుంచి తీయించేస్తాను. కూర్చోండి మాధవి. అమర సహనం మర్యాదగా చేసింది. నేను కూర్చోడానికి రాలేదు. ఇది పిల్లల్ని చూసే క్రష్యా? పిల్లల ఆరోగ్యం పాడు చేసే వెధవ చోట అని అడగడానికి వచ్చాను అంది మాధవి. మాధవి ఆవేశం మింగుతూ అంది అమర. రాత్రి నుంచి పిల్లకి ఒకటే వాంతులు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పిల్లకి నిల్వ ఆహారం పెట్టారని, అందుకే వాంతులని చెప్పారు. చూడు ఎలా వేలాడుతుందో. జోగమ్మ చెప్పు, ఏం చేశావు? జోగమ్మ భయంతో బెదిరిపోతుంది. అమర జోగమ్మని మాధవి ఎదురు నుంచి చేత్తో పక్కకి లాగి తను అభిముఖంగా నిలబడింది. మా క్రష్లో అలాంటిదేం జరగలేదు అంది. నేను అడిగేది నిన్ను కాదు, జోగమ్మని. నేను ఈ క్రష్ యజమానురాల్ని, జోగమ్మ ఆయా మాత్రమే. పిల్లలకి ఏదైనా అయితే జవాబుదారీగా సంజాయిషి చెప్పాల్సిన బాధ్యత నాది, ఆయాది కాదు. అయితే నువ్వే చెప్పు, నీ క్రష్ ఇంత లక్షణంగా ఏడుస్తుందా? నా క్రష్ సలక్షణంగా ఉంది. ఎప్పుడు ఎవరొచ్చి చూసినా మాకు భయం లేదు. నిన్న జ్యోతితో పాటు మిగతా 9 మందికి మేము పాలు పట్టాం. ఎవరికీ ఏం కాలేదు. అంటే నేను అనవసరంగా అంటున్నానా? ఖచ్చితంగా. నువ్వు చేస్తున్న మొదటి తప్పు పిల్లల్ని ప్రాణంగా చూసే మమ్మల్ని దుయ్యబట్టడం. రెండోది జ్వరం, వాంతులవుతున్న పసిపిల్లని వేసుకుని నీవిలా రావటం. నీకు ఆ మాత్రం తెలియదా? చదువుకున్న దానివి. బయట చలిగాలి ఎంతగా ఉంది. నోర్ముయ్, షటప్, మర్యాదగా మాట్లాడు. నీకెంత పొగరు, అనవసరంగా మాటలు మీరకు. 2 రోజులు నీ క్రష్ ముయించి నీ ముట్టె మొగరు అలచకపోతే నా పేరు మాధవే కాదు. నంగనాచిలా మా ఇంట్లో చేరావు, మా వదినని బుట్టలో వేసుకున్నావు. మా అన్నయ్య దగ్గర నుంచి నీకు కావలసినంత మరీ రానిలా చేయించుకుంటున్నావు. లోకం ఎంత నవ్వుతుంది. నీకు సిగ్గులేదా? నీకెందుకు ఉంటుందిలే, అసలు సిగ్గు అనేది ఏడిస్తే కదా. మాధవి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది. అమర ప్రాణం మాధవి అన్న చివరి మాటలతో చచ్చిపోయినట్లే అయింది. అక్కడే జోగమ్మ, సుబ్బులు ఉన్నారు కూడా. వారేమనుకుంటారు? ఈ ఇంటికి వచ్చి తనని అంత అవమానం చేయాల్సిన అధికారం మాధవికి ఎవరిచ్చారు? అమర వెళ్ళి సుజాతకు ఫోన్ చేసింది. కానీ ఐలమ్మ, అమ్మగారు, అయ్యగారు బయటికి పని మీద వెళ్లారని చెప్పాడు. సుజాత రాగానే ఫోన్ చేసింది. అమర జరిగిందంతా చెప్పింది. నేను ఏదో ఇలా భద్రతుందని అనుకుంటూనే ఉన్నాను అంది తను. మధు ఎందుకు ఇలా చేస్తుంది సుజా అంది అమర బాధగా. పాయసంలో పుల్లల మాధవి ఏదో రకంగా తమ సంతోషాన్ని ప్రాణాంతకంగా చేస్తూనే ఉంది. అదంతా నా మీద సాధింపు. నేను నిన్ను బ్రతకటం, ఈ ఇంట్లో కృష్ణ భారీగా ఉండటం మధుకి అసలు ఇష్టం లేదు. నేను చచ్చిపోతే సంతోషించే మనిషి తను. ఛీ సుజా, అవేం మాటలే. ఉన్న మాటలే అమరా. ఎప్పుడో ఒకసారి మాధవి చేసే ఈ హఠానికి, తననే ఆ మాటలకి గుండెలు బద్దలైచేస్తాను నేను. అది నిజం సుజా. ప్లీజ్ నువ్వు ఆదుర్దా పడకు. నా స్నేహితురాలిగా నువ్వు ఇలా స్థిరపడటం, నాకు తోడుగా అండగా ఉండటం మాధవి సహించలేకపోతుంది. నిన్ను నా నుంచి తరిమేయాలని తన పట్టుదల. ఆ పని నేను బ్రతుకుండగా జరగదులే సుజా. నాకు మాధవి అర్థమైందిలే, నేనే జాగ్రత్తగా ఉంటాను అంది అమర. సుజాత ఆవేదన అర్థమై ఆ ప్రసంగం మార్చేసింది. జ్యోతి విషయంలో మాధవి చాలా పెద్ద గొడవ చేసింది. అమర నడుపుతున్న ఈ శిశు సంరక్షణ కేంద్రంలో పిల్లలకి పాలల్లో మత్తు మాత్రలు వేసి నిద్రపుచ్చుతున్నారని వదంతులు వచ్చేసినాయి. పిల్లలకి సహజంగా ఏ సుస్థి చేసినా తల్లిదండ్రులు అనుమానంతో హడలిపోతున్నారు. కొంతమంది నమ్మలేదు.
ఇద్దరు ముగ్గురు తమ పిల్లల్ని తీసుకువెళ్ళిపోయారు. అక్కడేమో ఖాళీలు లేవని తిరస్కరించారు. ఇప్పుడేమో ఉయ్యాలలు మంచాలు బోసిపోయే స్థితికి వచ్చింది. మీరు భయపడకండమ్మా, మన క్రష్కి ఆవిడన్నంత చెడ్డ పేరేం లేదు. జోగమ్మ తనకు తెలిసిన ఇద్దరు కుటుంబాల వారికి చెప్పి పిల్లల్ని చేర్పించింది. డాక్టర్ ఉమా, ఆ క్రితం రోజే నేను జ్యోతిని మిగతా పిల్లల్ని పరీక్ష చేశాను, వారు ఆరోగ్యంగా ఉన్నారు అని టైప్ చేసి తన సంతకంతో సర్క్యులర్ పంపింది. వీళ్ళది కాలక్షేపం కోసం పెట్టారే తప్ప పిల్లల్ని సరిగ్గా చూడరు అనే ప్రచారం ఉంది. ఆ వీధిలోనే మాధవి తన ఫ్రెండ్ తల్లి చేత నవజీవన శిశు సంరక్షణ కేంద్రం అని తెరిపించింది. కొంతమంది పిల్లలు అందులోకి వెళ్ళిపోయారు. సుజాత ఏం చేయలేకపోయింది. ఆయన చెల్లెల్ని ఏమనలేని బలహీనతని ఆధారం చేసుకుని మాధవిలా తెగబడి చేస్తుంది అంది సుజాత. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.